సినీ పరిశ్రమలో అవకాశాలను అందిపుంచుకుంటేనే అగ్రస్థానం తగ్గుతుందనే విషయం అందరికీ తెలిసిందే ఉయ్యాలా జంపాల సినిమా చూపిస్తా మావా కుమారి ట్వంటీ వన్ ఎఫ్ లాంటి విజయాలతో టాలీవుడ్లో ఓ రేంజ్ కు చేరుకున్న ఈ యువ హీరో వేసిన తప్పటడుగుల వల్లే విజయాలు దూరమయ్యాయనే టాక్ వినిపిస్తోంది రాజ్ తరుణ్ జడ్జిమెంట్ సరిగ్గా లేకపోవడంతో ఆడోరకం ఈడో రకం లాంటి చిత్రాల్లో నటిస్తున్నాడనే రూమర్ ప్రచారం జరుగుతున్నది ఇటీవల రాజ్ తరుణ్ వదులుకొన్న చిత్రాలు టాలీవుడ్ ఘన విజయాలు సాధించడమే కాకుండా భారీ కలెక్షన్లు వసూలు చేశాయి ఈ మధ్య రాజ్ తరుణ్ చేజార్చుకున్న చిత్రాలు శతమానం భవతి నేన్ లోకల్ చిత్రాలు కావడం గమనార్హం తొలుత శతమానం భవతి కథను సర్వానంద్ సాయిదరం తేజ్ కంటే ముందు రాజ్ తరుణ్కే వినిపించారట అయితే కథలో కొన్ని మార్పులు చేయాలని సూచించడంతో ఆ చిత్రం చేసే అవకాశం సర్వానంద్కు చిక్కింది సర్వానంద్ పేరును దిల్ రాజ్కు సాయి ధరం తేజ్ సూచించాడట ఇక నాని హీరోగా ఇటీవల విడుదలైన నేను లోకల్ కూడా రాజ్ తరుణ్ చేయాల్సిందే ఈ సినిమా ఈ చిత్రం టాలీవుడ్లోనే కాకుండా అమెరికాలో కూడా భారీ వసూళ్లు సాధించింది ఈ రెండు చిత్రాలు రాజ్ తరుణ్ ఖాతాలో పడి ఉంటే అతని కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేదని సినీ క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారట